Hi friends, namaste, welcome back to Vasu's Vibes. ఈ రోజు ఓ చక్కటి బడ్జెట్ లో కొంచెం ట్రెడిషనల్ టైప్ మినీ హారం చూపించబోతున్నానండి. నేను ఎప్పుడు చెప్తుంటాను 18 inches ఉంటే దీన్ని మినీ హారం అనే అంటాను, హారం అని అనను. సో ఇది బ్యాక్ చైన్ కాకుండా 18 inches ఉందండి. ఇది మీ హైట్ని బట్టి మీకు మినీ హారం అవుతుందా ఫుల్ హారం అవుతుందా మీరే డిసైడ్ చేసుకోండి. నేనైతే మినీ హారం అనే చెప్తాను, రైట్? సో ఇది ఒక చక్కటి మన ట్రెడిషనల్, చక్కటి తెలుగు ట్రెడిషన్ అని చెప్పొచ్చండి. మీరు ఒక తరం ముందు అంటే మన అమ్మల దగ్గర అమ్మమ్మల దగ్గర మీరు చూసే ఉంటారు ఈ టైప్ ఆఫ్ గోల్డ్ బాల్స్ తోటి వర్క్స్ వచ్చేయండి ఎక్కువగా. అంటే ఇవి నెక్లెస్లుగా కానివ్వండి, హారాలుగా కానివ్వండి, అలాగే ఓ చక్కటి రాళ్ల బిళ్ళ, రాళ్ల లాకెట్ వచ్చి బెల్ట్లో ఎక్కడ రాయి వాడకుండా ప్లెయిన్ స్టోన్ వర్క్ తోటి బెంగాలీ వర్క్ అంటాం యాక్చువల్గా మనం ఇది ప్రస్తుతం. సో ఇది ఒక ట్రెడిషనల్ మన సౌత్ ఇండియన్ స్టైల్, ఎస్పెషల్లీ తెలుగులలో ఎక్కువగా కనపడేవండి ఇలాంటి హారాలు. సో ఇది రాళ్ల బిళ్ళ అండి, చక్కగా రాళ్ల బిళ్ళ మీకు ఒక సెంట్రల్ లాకెట్ తోటి అలాగే ఒక మంచి మెయిన్ లాకెట్ తోటి 2 steps లాకెట్ ఇవ్వడం జరిగిందండి. రూబీ ఎమరల్డ్స్ వాడారు కొద్దిగా, అలాగే సీజెట్స్, అలాగే సౌత్ సీ పర్ల్స్ అవుట్లేయర్ కోసం ఇలా పైన ఒక సౌత్ సీ పర్ల్ కూడా వాడటం జరిగింది. దాంతో లాకెట్కి చక్కటి ఎలివేషన్ వచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ ఇది మీకు నక్షి లాకెట్ లాగా కనపడుతుంది, బట్ ఇది నక్షి లాకెట్ కాదండి, పూర్తిగా క్యాడ్ లాకెట్. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్లో చేయబడ్డ, అడ్వాన్స్డ్ టెక్నాలజీలో చేయబడ్డ ఓ పర్ఫెక్ట్ లాకెట్ అని చెప్పొచ్చండి. సో మొత్తం మీకు బ్యాక్ చైన్తో కలిసి ఓ 55-56 గ్రాములో చేయటం జరిగిందండి బ్యాక్ చైన్తో కలిసి. సో చూసారా మీరు చక్కటి, అంటే ఒక కంప్లీట్ హారం అండి. అదేదో సింపుల్గా ఒక 50 గ్రాములు అంటే ఒక షార్ట్ లెంగ్త్ చేసామనుకోకండి, మోర్ దాన్ 18 inches ఉందండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే బ్యాక్ చైన్ సపరేట్గా ఒక 6 inches ఉంది, అది సపరేటు. సో ఆల్మోస్ట్ ఇది ఒక కంప్లీట్ హారం అనే చెప్పొచ్చండి మీకు. నేను జనరల్గా హారం 22 inches చేస్తే దాని హారం అని చెప్తుంటాను, 18 inches లేదా 20 బిలో చేస్తే మినీ హారం అని చెప్తుంటాను. బట్ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ హారం అండి, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు వేసుకుంటే కూడా ఓ మంచి వెడ్డింగ్ లుక్ వచ్చేస్తుందండి. చక్కటి ఏదో సింపుల్గా చేయబడ్డ హారం అయితే కాదండి, బెల్ట్లో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. అంటే మీరు జనరల్గా మనం రాళ్ళబెళ్ళలో లేటెస్ట్గా వచ్చేయన్నీ అలా ఇప్పుడంతా ఎక్కువగా మీరు చూస్తూ ఉంటారు. రాళ్ళబిళ్ళు వచ్చింది అంటే బెల్ట్లో కూడా కంపల్సరీగా రాళ్ళు వాడుతూ ఉంటాం. ఈవెన్ నేను కూడా ఎక్కువ చేసే వాటిలో ఆ ప్యాటర్నే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉంటుంది. బట్ ఇది ఓ స్పెషల్ పీస్ ఆఫ్ వర్క్ అని చెప్పొచ్చండి. బెల్ట్ కూడా మీకు రాళ్ళు లేనంత మాత్రాన బెల్ట్ ఏమి సింపుల్గా లేదండి, చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఈ పెద్ద బాల్సు, చిన్న బాల్సు, అలాగే ఒక చక్కటి చైన్ ఇన్సైడ్ కూడా మళ్ళీ మీరు గమనిస్తే బాల్స్ ఉన్నాయి మువ్వల్లాగా. చక్కగా అతుకండి కంప్లీట్గా, ఎక్కడ ఇది ఓగటం కానీ డ్యాంగ్లింగ్ కాదండి, కంప్లీట్గా ఫిక్స్ బెల్ట్ అని చెప్పొచ్చు. మొత్తం కంప్లీట్ సోల్డర్డ్ ఫిక్స్ బెల్ట్. సో దాంతోటి స్ట్రెంగ్త్ ఉంటుంది, ఓ చక్కటి ఎటువంటి డ్యామేజ్ ఛాన్స్ ఉండదండి. చాలా రఫ్ అండ్ టఫ్గా హ్యాపీగా వాడేసుకోవచ్చు అనమాట, ఫంక్షన్ వేర్, చిన్న చిన్న ఫంక్షన్స్ దగ్గర నుంచి పెద్ద ఫంక్షన్స్ వరకు, అలాగే అన్ని వయసుల వారికి అండి. చిన్నపిల్లల దగ్గర నుంచి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి బాగా 50+ వాళ్ళకి ఎవరికైనా మ్యాచ్ అవుతాయండి ఈ టైప్ ఆఫ్ హారాలు. ఎస్పెషలీ మంచి మీకు ఆ ట్రెడిషనల్ ఏం చెప్పాలి, మంచి హుందాతనాన్ని ఇస్తాయని చెప్పొచ్చు ఎటువంటి ఏ ఏజ్ వాళ్ళకైనా. సో ఎక్స్ట్రాడినరీ హారం అండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఒక కొత్త ప్యాటర్న్, చాలా అంటే యాక్చువల్గా చెప్పాలంటే చాలా ఓల్డ్ ప్యాటర్న్ అండి ఈ టైప్ ఆఫ్ వర్క్స్, చాలా ఓల్డ్ ప్యాటర్న్లో జరిగేవి మనకి. ఆ తర్వాత ఫ్యాషన్ మారుతూ ఉంటుంది మీకు తెలుసు, మారిన ఫ్యాషన్సే ఇప్పుడు మళ్ళీ ఆ ఓల్డ్ వర్క్ అంతా మళ్ళీ ట్రెండింగ్లో ఉంది. ఎప్పుడు ఇది జనరల్గా మనకి మనం చూస్తూ ఉంటాం సొసైటీలో. సో ఈ విధంగా ఈ పాత టైప్ ఆఫ్ వర్క్ చూస్తే మీకు చాలా ఫుల్లీ క్లారిటీ అండి. అంటే వర్క్ పాతదైనా టెక్నాలజీ మారింది, ఇది చెప్పాలంటే ఇది కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అండ్ మిషన్ మేడ్ మిక్స్ అని చెప్పొచ్చు అండి. ఈ లాకెట్ పార్ట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా మిషన్లో తయారైంది, క్యాడ్లో తయారు చేసిన లాకెట్ పీస్. ఈ బెల్ట్ మీరు గమనిస్తే ఫుల్లీ హ్యాండ్ మేడ్, కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అనమాట. సో
ఆ రెండిటి ఆ కాంబినేషన్లో ఒక ఎక్స్ట్రాడినరీగా ఒక బ్యూటిఫుల్గా తయారైందండి హారం. ఓ చక్కటి నాకైతే చాలా కొత్తగా అనిపించింది. ఆ వర్క్లో క్లారిటీ కానివ్వండి, ఆ రాళ్ళు ఎక్కడెక్కడ అవసరమో ఫిట్ చేసిన విధానం కానివ్వండి. మీరు కెమెరాలో ఎంతవరకు నేను జడ్జ్ చేయగలుగుతున్నానో తెలీదు, బట్ నాకు చేతిలో తీసుకుని చూస్తున్న ఫీల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి ఏదో కొంచెం అవుట్ ఆఫ్ వే వెళ్ళి చేస్తూ ఉంటాం, బట్ ఆ వచ్చిన రిజల్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి, బ్యూటిఫుల్గా వచ్చింది. సో నాకైతే చాలా నచ్చిందండి ఈ వీడియో, ఈ ఆర్నమెంట్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ.